नमस्ते मैसेल्फ सरसिज वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस कन्नुल पंडुवगा श्रीवारी ब्रह्मोत्सवालु अश्ववाहन सेवलो मंत्री गंगुल प्रजा प्रतिनिधुलु ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి కోర్టులో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జ్ ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలు సంఘాలతో చర్చించాలని డిఈఓకు ప్రతినిధుల డిమాండ్ ఇక వార్తల వివరాలు కరీంనగర్ మార్కెట్ రోడ్ లోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్వవాహన ఊరేగింపు కన్నుల పండుగ కొనసాగింది ఇందులో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు పాల్గొన్నారు అనంతరం వెంకటేశ్వర దేవాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు కాగా స్వామి వారి కళ్యాణ వేడుక సందర్భంగా मुन्नूर कापु संघं आध्वर्यंलो अम्मवारिकी चीर सारे तीसुकोच्चारु मुनिपल्ली फणित आध्वर्यंलो ई वेडुक जरिगिंदी पात बजार शिवालयं नुंडी वेंकटेश्वर स्वामी आलयं वरकु रैलीगा तरलिवच्चारु आफ्टर कोविड तर्वात मनमंदरमु कूडा सुरक्षितंगा उन्नाम काबट्टी ई संवत्सरं मेमंदरमु कूडा मुन्नूर कापुल तरपुन सारेनु करीमनगर लोनी पात बजार शिवालयं नुंडी स्वामीवारिकि अप्पगिस्तुन्नामु ఈ రోజు మున్నూర్ కాపులందరమూ కలిసి దాదాపు 500 మందిని ఈ సారే ప్రోగ్రామ్ ని చేసుకొని అందరము కలిసి కట్టుగా ఈ కాపుల ఐక్యతను చాటడంతో పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఆ తల్లి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మా కుల సోదరులకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా యొక్క మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు ఆ కుటుంబ సభ్యులకు వారి కూడా వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉండ కాబట్టి వాళ్ళు ఇలా లేరు కాబట్టి ఆ లోటు మాకు కనబడుతుంది काबटी मुं मुझे प्रोग्रम कार्यक्रम दिग्विजय का चेयर दिग्विजय जरपाल आ स्वामी आशीष में काप कुलस्थल अंदर उ मनस्फूर्ति को ओम नम शिव वेंकट गोविंद సూర్య భగవారిని పుట్టినరోజు సందర్భంగా నవగ్రహాల కళ్యాణ వేడుక నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు మావిడాల నాగసాయి శర్మ వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా నిర్వహించారు గణపతి పూజ మొదలు నవగ్రహాల కళ్యాణం ఘట్ట కన్నుల పండుగగా జరిపించారు అనంతరం గరికపాటి గురజాడ వారి ప్రవచనాలు ప్రజలను ఆకట్టుకున్నాయి నవగ్రహ కళ్యాణం వల్ల సకల దోషాలు తొలగుతాయని అర్చకులు తెలియజేశారు 50 మంది దంపతులు ఈ పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కరీంనగర్ 38వ డివిజన్ లో అభివృద్ధి పనులను ప్రారంభించారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ స్థానిక కార్పొరేటర్ కచ్చు రవి మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లామత్తతో కలిసి రోడ్డు డ్రైనేజీ పనులను ప్రారంభించారు అంతకుముందు మహాశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం 38వ డివిజన్ లోని వీర హనుమాన్ దేవాలయాన్ని ఆయన సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు బండి సంజయ్ని కలిసి పలు అంశాలపైన చర్చించారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగులకు సూచించారు కరీంనగర్ జిల్లా జడ్జ్ ప్రతిమ విధి నిర్వహణలో ఆరోగ్యంపైన అశ్రద్ధ చూపవద్దన్నారు కరీంనగర్ జిల్లా కోర్టులో ఉద్యోగుల హెల్త్ క్యాంపును ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రోగులకు అందిస్తున్న వైద్య సేవలను జిల్లా జడ్జికు వివరించారు డిఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు జిల్లా జడ్జ్ ప్రతిమ శిబిరంలో వైద్య పరీక్షలు చేసుకొని డాక్టర్ల సూచనలు తీసుకున్నారు ఉద్యోగులుగా విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించడంతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు మెడికల్ క్యాంపులో సిబ్బంది కుటుంబ సభ్యులు ఓపీ ఇతర ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను జిల్లా జడ్జికి వివరించారు డిఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా రక్త పరీక్ష రిపోర్టులు ఎప్పటికప్పుడు డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా ఆన్లైన్లలో నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ సుజయ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ జువేరియా స్పెషలిస్ట్ డాక్టర్లు అర్చన హుమేరా ఫాతిమా అంకిత్ అనుదీప్ గౌతమి ఆదిత్య పాల్గొన్నారు మేడం డాక్టర్ గారు ప్రత్యేకంగా న్యాయశాఖ న్యాయమూర్తులకు న్యాయశాఖ సిబ్బందికి అన్ని రకాల వైద్య పరీక్షల కోసం ఇక్కడ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు సో మా
ఆఫీసర్స్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు ప్లస్ డాక్టర్తో కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏమన్నా ఉందో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవచ్చు సో డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు చేసి రిపోర్ట్స్ కూడా ఆన్లైన్ వస్తాయి ఎవరికన్నా ఏమన్నా బ్లడ్ టెస్ట్ కావాలంటే వాళ్ళ రిపోర్ట్ ఇమీడియట్గా కావాలంటే కూడా ఒక రెండు రోజుల్లో వచ్చేసేస్తుంది వాళ్ళ ఫోన్కి సో ఆ సువిధ కూడా ఉన్నది సో ఈ వైద్య శిబిరంలో మా వాళ్ళందరికీ ఆరోగ్యం ఎలా ఉంది తెలుసుకుని మెరుగుపరుచుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి వాళ్ళ టీమ్ ఆఫీసర్స్ అందరికీ మా ధన్యవాదాలు బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నగరంలోని 17వ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో 26.75 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్కు అత్యధిక నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మున్సిపల్ నిధులతో పాటు సీఎం నిధులతో పలు పనులు చేపడుతున్నారు ప్రజలు కోరుకున్న విధంగా పనులు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ కార్పొరేటర్లు కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ ఐలేందర్ యాదవ్ దిండిగాల మహేష్ బోనాల శ్రీకాంత్ పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లిలో 20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో అభివృద్ధి సాధించాలన్నారు పచ్చదనం పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఫిబ్రవరి మార్చి మాసంలో 3 లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ సర్పంచులు మాధవరం రమ దేవ సతీష్ రెడ్డి ఎంపీటీసీ మాధవరం జానకి ఉప సర్పంచ్ బండారిపల్లి శ్రీనివాస్ నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి పిట్టల మధు పారునంది నరేష్ పాల్గొన్నారు 25 లక్షల రూపాయలతోని నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది భూమి పూజ ఈ ఒక గ్రామ పంచాయతీ భవనాన్ని ఆధునికంగా చాలా అద్భుతంగా కట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి మండలంలోని అనేక గ్రామాలు కూడా నూతన గ్రామ పంచాయతీలతో పాటు ఎక్కడైతే పురాతనమైనటువంటి భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా పునర్నిర్మాణాలు చేయాలన్నటువంటి ఆలోచనతోని మొత్తం నియోజకవర్గ 52 నూతన గ్రామ పంచాయతీలను తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది అతి తొందరలోనే కంటక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అతి తొందరలోనే దీన్ని పూర్తి చేసి గ్రామ సర్పంచ్ గారికి అప్పచెప్పడం జరుగుతూ ఉన్నది అదే కాకుండా గ్రామంలో ఇప్పటికే మహిళా బిల్డింగ్ కానీ ముద్రా సంఘం కానీ యాదవ సంఘం కానీ అంబేద్కర్ సంఘం కానీ అన్ని కులసంఘ భవనాలతో పాటుగా ముదిరాజ్ భవనం కానీ అన్ని కులసంఘ భవనాలతో పాటుగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని కావచ్చు అలాగే బంజారు వచ్చే బీటీ రోడ్ కావచ్చు గ్రామాన్ని ఒక ప్రత్యేక యూనిట్గా తీసుకొని ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగినది 70% అన్నీ కూడా పూర్తి చేయడం జరిగినది రానున్న వచ్చే నెలలోనే ఈ గ్రామంలో చాలామంది అరువులైనటువంటి నిరుపేదలు లేని వాళ్ళు ఉన్నారు తప్పకుండా మార్చి ఏప్రిల్ మొదటి వారంలోనే అందరు కూడా ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా వాళ్ళ సొంత జాగాలలో 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతాం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు గవర్నర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో రోడ్డుపైన తిరగనివ్వమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు దేశ శిల్ప గొట్టిముక్కల ఉమారాణి రాష్ట్ర బాధ్యులు వరాల జ్యోతి రమాదేవి ఉపాధ్యక్షురాలు చైతన్య కార్యదర్శులు ప్రేమలత చంద్రకళ పాల్గొన్నారు వినాశకాలే విపరీత బుద్ధులు పాడి కౌశిక్ రెడ్డి మరి మాట్లాడే విధి విధానం చూస్తూ ఉంటే ఒక పిచ్చోని చేతికి రాయిచ్చినట్టున్నది మరి ఆయనేం కాదు ఆయనకు పదవి కట్టబెట్టిన వ్యక్తిని నాయకుణ్ణి అనాలే ఈరోజు ఒక రాజ్యాంగపరమైన గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్న రాష్ట్ర మొదటి పౌరురాలు మరి గవర్నర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాగా మేమందరం ఖండిస్తున్నాము ఓన్లీ మేమే కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూస్తుండ్రు మరి మహిళల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవర్తించే తీరు బీఆర్ఎస్
ప్రజా ప్రతినిధులు ప్రవర్తించే తీరు యావత్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరి ఈరోజు మేము రాష్ట్రం కాదు దేశాన్ని చక్కబెడతామని బీఆర్ఎస్ పార్టీ అని ముందుకు పోతుంది. మరి అట్లాంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మరి ఈరోజు ఇట్లాంటి నాయకులను అంటే యదా రాజా తదా ప్రజా అన్న విధంగా ఉంది, మీరు కూడా మహిళల పట్ల ఎంతో అనుచితంగా కుక్కలు అంటూ సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ రకంగానే మీ ప్రజా మీ నాయకులు కూడా అట్లనే ఉన్నారు. ఆమె గవర్నరు ముఖ్యమంత్రి కాదు, కేటీఆర్ లెక్క కాదు, కవితమ్మ లెక్క కాదు. పైసలు తీసుకొని లంగలకు దొంగలకు తాగుబోతులకు నీలాంటి రౌడీలకి పదవులు ఇవ్వడానికి ఆమె ఆయన కేసీఆర్ లేకుంటే కవితమ్మో కేటీఆర్ కాదు. ఆమె గవర్నర్, ఆమె ఒక డాక్టర్, ఒక మహిళ, ఒక ఆదిశక్తి ఆమె. కాబట్టి నీ చిట్టా మొత్తం తెలుసుకున్నది నువ్వు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వద్దు ఆంధ్రనే ముద్దు అన్నోనివి. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్సీ పదవి గవర్నర్ గారి కోటలో కావాలనుకుంటే నీ ముఖ్యమంత్రి నిన్ను ప్రపోజల్ చేసి పంపిస్తే నీ చరిత్రను మొత్తం తెలుసుకున్నది. నీ మీద అత్యాచారం చేసిన కేసులు, రౌడీ షీటర్ కేసులు, దొంగ కేసులు, కొట్టిన కేసులు, నిత్యం ప్రతి స్టేషన్లో నీ మీద ఒక న్యూసెన్స్ వ్యక్తివని తెలిసి గవర్నర్ గారు నువ్వు నీ ముఖ్యమంత్రి పంపిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి నీకు ఇవ్వకుండా పక్కకు పెట్టింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో జస్టిస్ కుమారయ్య లా కాలేజ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. కళాశాల డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఇందులో విద్యార్థులు సుమారు 6 జట్లుగా విడిపోయి పోటీలో పాల్గొంటున్నారు. ఈ క్రికెట్ పోటీలు 28-29 తేదీలలో నిర్వహించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. విద్యార్థులలో స్నేహభావంతో పాటు మానసిక ఉల్లాసానికి ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆఫ్రోజ్, కంకణాల అశ్వినిరెడ్డి, అజయ్ పటేల్, నక్క ప్రమోద్ కుమార్, కొట్టె రమేష్ పాల్గొన్నారు. ఈరోజు మనం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుపుకుంటాం. ఈ యొక్క టోర్నమెంటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల లోపల ఏదైతే స్నేహపూర్వకమైన భావాలు పెంపొందించుకోవడానికి, అదేవిధంగా స్పోర్టివ్ స్పిరిట్ని ఎంకరేజ్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు రావాలని అనే విధంగా చేయడం జరుగుతుంది. దీన్ని మేము అందరం కూడా కలిసికట్టుగా విజయవంతం చేస్తామని. నా పేరు ప్రమోద్, జస్టిస్ కుమారయ్య కాలేజ్, జస్టిస్ కుమారయ్య లా కాలేజ్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ శ్రీ చైతన్య కళాశాలలో అంగరంగ వైభవంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ఆటల ద్వారా అందరూ రాబోయే రోజుల్లో ఈ అడ్వకేట్లు అందరూ ఒకే వేదిక పైన కూర్చోవడం ద్వారా రేపటి భవిష్యత్తులో అనేక సమస్యలపైన అనేక వేదికలపైన ఈ యొక్క వేదిక అనేది దొరుకుతుంది. ఇలాగే వీళ్ళందరూ ఇట్నే గేమ్లన్నీ పార్టిసిపేట్ అయ్యి రాబోయే తరాల్లో పేదవారికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రెనే ఆసుపత్రి, లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా కొనుగోలు చేసిన అంబులెన్స్లను ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బంగారు స్వామితో కలిసి ప్రారంభించారు రాష్ట్ర మంత్రి కొంగుల కమలాకర్. తన తల్లిగారైన బంగారి లక్ష్మి స్మారకార్థం ఈ ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు డాక్టర్ బంగారు స్వామి. ఈ సందర్భంగా ఆయన్ను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. ఈ ఉచిత అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గంగుల సుధాకర్, సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, రెనీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రజనీ ప్రియదర్శిని, ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ దీక్షిత్ బుజ్జా, హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవి మల్లారెడ్డి, నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్రావు పాల్గొన్నారు. కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అరుదైన శస్త్రచికిత్స సక్సెస్ చేశారు డాక్టర్లు. హైదరాబాద్కు చెందిన 29 రాజ్యలక్ష్మికి 17 క్రితం ఆపరేషన్ కాగా సంవత్సర కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రి డాక్టర్లు గుండెలో రంధ్రాన్ని పూడ్చి కవాటాన్ని మార్చి సర్జరీని సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నిరుపేదకు ఉచిత సర్జరీతో పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ప్రమోద్ గుప్తా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ మాల్పూర్, అనస్థీషియో డాక్టర్ కృష్ణకిరణ్, ప్రముఖ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల విద్యాసాగర్, డాక్టర్ కె కృష్ణ చైతన్య పాల్గొన్నారు. కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్లో అరుదైనటువంటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 17 క్రితం ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి రాజ్యలక్ష్మి తన నాతో ఉన్నారు. తనకి ఒకటి గుండెలో ఇంకొక రంధ్రం ఉండడం, అట్లాగే ఉండే కవాటం పూర్తిగా లీక్ అవ్వడంతో తనకి 29 అయినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తనకి ఈ రీడు ఆపరేషన్ చేసి ఈ ఆపరేషన్లో ఆ రంధ్రాన్ని పూడ్చడం, అట్లాగే కవాటం మార్పిడి
రెండు ఏ విధమైనటువంటి ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశ్రీ స్కీమ్లోనే ఫ్రీగా చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం కూడా మేము అది మా బాధ్యతగా మేము గుర్తించాము. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు నెలల్లో తనకి తన భర్తకి ఏదో ఒక ఉద్యోగం ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కూడా మేము చేస్తామని హామీ ఇస్తున్నాం. ఆమెకు అంతకుముందు 2005లో సర్జరీ అంది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత 17 ఇయర్స్ బాగానే ఉంది. ఉన్న తర్వాతే మళ్ళీ మరి ముందు పోయిన 2002లో 6 నెలల క్రితం చాలా దడతో మస్తు టెన్షన్తో ఉండేది. చాలా మళ్ళీ ఓహోలు వచ్చింది, మళ్ళీ వాల్ ఖరాబ్ అయిందని చెప్పారు. చెప్తే ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్కి 5 లక్షలు 6 లక్షలు 7 లక్షల దాకా అడిగారు. అడిగితే సార్ని కలిసి వాళ్ళు ఎక్కడో చూసి ఎవరో చెప్తారు, చెప్తే యూట్యూబ్లో చూసారో ఎక్కడ చూసిర్రో నాకు తెలియదు. నాకు ఫోన్ చేస్తే వచ్చాను. తను చూసి తెలుసుకొని సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి చెప్తే వద్దమ్మా నాకు డబ్బులు ఇవ్వని అవసరం లేదు నేను చేస్తాను ఫ్రీగానే అన్నారు. విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్లో చేపడుతున్న స్పౌస్ గెజిటెడ్ ఉపాధ్యాయ పదోన్నతుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. శనివారం నిర్వహించిన బదిలీ ప్రక్రియపై పలువురు టీచర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. న్యాయబద్దంగా పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించాకే బదిలీ చేయాలని పలువురు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు అపర్ణలత 1-2 ఆప్షన్లు ఇవ్వగా దాన్ని కాదని 3rd ఆప్షన్ దేశరాజ్పల్లికి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు ఆమె భర్త. డీఈఓ ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా స్పౌస్ బదిలీలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలా పలువురు ఉపాధ్యాయులు బదిలీ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. మా మేడం అపర్ణలత, ఆర్ అపర్ణలత సోషల్, ఇది సీరియల్ నెంబర్ 3 సార్. ఇది సీరియల్ నెంబర్ 3 అయితే నేను అక్కడ కొత్తపల్లి మేము 1st 2nd ఆప్షన్ ఇచ్చాము, 3rd దేశరాజ్పల్లి ఇచ్చాము. 1st 2nd మాకు ఇవ్వకుండా దేశరాజపల్లి మాకు అలర్ట్ చేశారు. ఇది చాలా అన్యాయం ఇది. ఎందుకంటే కొత్తపల్లి రేడియస్లో నేను ఒక 1.5 కిలోమీటర్ రేడియస్లోనే నేను వెలిచాల కిష్టరావుపల్లిలోనే పనిచేస్తున్నాను. అవి రెండు నాకు అలర్ట్ చేయకుండా నాకు దేశరాజపల్లి ఇచ్చారు. ఇది చాలా అన్యాయం సార్. ఇది మాకు ఇది చాలా మాకు బాగా అనిపిస్తుంది. మళ్ళీ దీన్ని మళ్ళీ సవరించి మాకు రివ్యూ చేసి మాకు కొత్తపల్లి అలర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. 11 నెంబర్ కూడా ఇప్పుడు కొత్తపల్లికి ఇచ్చినా తెలిసింది, మమ్మల్ని కాదని 11 నెంబర్కి కొత్తపల్లి ఎలా అలర్ట్ చేస్తారు? అది మేము ఫస్ట్ ఇచ్చిన మాది 3rd నెంబరు. మేము 1st 2nd 2 ఆప్షన్ కూడా కొత్తపల్లి ఇచ్చాము. మేము 2 వేకెన్సీస్ ఉన్నాయి కొత్తపల్లిలో, అవి ఇవ్వకుండా మాకు 3rd దేశరాజపల్లి ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఇది జియో నామ్స్కు విరుద్ధంగా ఇచ్చింది సార్. ఇది మండల్ చూసాము, మండల ప్రాతిపదిక అసలు లేదు. జియోలో కూడా మండల ప్రాతిపదికం లేకుండా నియరెస్ట్ స్టేషన్కు దగ్గరగా ఇది ఇవ్వాలి. అది ఇవ్వకుండా మండలాన్ని చూసి నన్ను దేశరాజపల్లి అంటే కొత్తపల్లి దాటి నేను ఒక 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. కొత్తపల్లి దాటి మాకు ఏం అవసరం అండి? ఇప్పుడు ప్లేస్ ఉంది కాబట్టి అడుగుతున్నాం, లేకుంటే మేము అడగకపోతుండే కదా. 2 వేకెన్సీస్ వదిలిపెట్టి మాకు 3rd దేశరాజపల్లి ఇచ్చారు. ఇది చాలా అన్యాయం సార్. కరీంనగర్ డీఈఓ ఆఫీసులో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1655 స్పౌస్ బదిలీలు చేపట్టగా ఉమ్మడి జిల్లాకు చెందిన కౌన్సిలింగ్ ప్రక్రియ కరీంనగర్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల వారికి తొలుత స్పౌస్ బదిలీలు చేపట్టారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వీటితో పాటు గెజిటెడ్ పదోన్నతులపైన అనేక అనుమానాలు ఉన్నాయని పీఆర్టీయూ జిల్లా శాఖ ఆరోపిస్తోంది. ఫీడర్ కేటగిరీలుగా విభజించకుండా ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుపడుతున్నారు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ముస్కు తిరుపతి రెడ్డి. 2023 సంవత్సరానికి సంబంధించి బదిలీలు పదోన్నతులకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఈ స్పౌజ్ సంబంధించినటువంటి 60 మంది ఉపాధ్యాయులు 4-5 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మరి ఉపాధ్యాయ సంఘాలను కానీ వారిని కానీ నేరుగా కౌన్సిలింగ్ చేయకుండా వారి దగ్గర ఆప్షన్స్ ఫామ్స్ తీసుకొని మరి నియరెస్ట్ ప్లేస్ ఇవ్వకుండా మరి చాలా వరకు అవకతవకలు జరిగినాయి. దీన్ని మనం రివ్యూ చేయాలని చెప్పి మనం పీఆర్టీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ తరఫున కోరుతున్నాం. నేరుగా కౌన్సిలింగ్ జరిపి వాళ్లకు పోస్టింగ్లు ఇవ్వాలి. అలాగే మరి పదోన్నతులకు సంబంధించినటువంటి గెజిటెడ్ పదానోపాధ్యాయుల జాబితాలో మరి అనేక రకమైనటువంటి అవకతవకలు జరిగినాయి. మరి డిఎస్సికి సంబంధించి 89 డిఎస్సి, 96 డిఎస్సికి సంబంధించి, 83 డిఎస్సికి సంబంధించిన వాళ్లను మరి ఫీడర్ కేటగిరీ చూడకుండా మరి డిఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళి సీనియర్ ఉపాధ్యాయులను వెనుకకు తీసుకురావడం జరిగింది. మేమేమో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామంటే ఈ జిల్లా విద్యాశాఖ అధికారి తప్పకుండా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాల మీద చర్చించిన తర్వాత మరి గెజిటెడ్ పదానుపాధ్యాయుల జాబితాను మళ్ళీ సవరించాలి, పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ స్పౌజ్కు సంబంధించినటువంటి వాటికి కూడా మరి కొంతమందికి అన్యాయం జరిగింది. కొంత 100,000 ఖాతాలు ఓపెన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు కరీంనగర్ పోస్టాఫీస్ సూపరింటెండెంట్ వై వెంకటేశ్వర్లు.
పోస్ట్ ఆఫీస్ సేవలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వడ్డీ రేట్లతో లక్ష ఖాతాలను తెరవడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ఇతర సెలవు దినాలలో కూడా కార్యాలయం పనిచేస్తుందన్నారు. కొత్త వడ్డీ రేట్లను ప్రజలకు వర్తింపచేయాలని సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోస్టాఫీసులు ఆదివారం తెరిచే ఉంటాయని, ఆర్థిక చేయూతనిచ్చే వివిధ పథకాలలో ప్రజలు చేరాలన్నారు. కేవలం వివిధ ఖాతాలను తెరవడం కోసమే ఆదివారం పోస్టాఫీసులు ఓపెన్ చేస్తున్నామని, ఇతర కార్యకలాపాలు ఏవీ కొనసాగవని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఖాతాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈరోజు రేపు ఎల్లుండి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ప్రజలకి దగ్గరికి వెళ్ళి ప్రజల వద్ద నుంచి ఖాతాలు ఓపెన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. దానిలో భాగంగానే రేపు ఆదివారం అయినా కానీ పోస్ట్ ఆఫీసులన్నీ కూడా తెరిచి ఉంటాయి. ఆ పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ ఖాతాల వరకే ఓపెన్ చేస్తారు. రేపు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి సొమ్ముకి పోస్ట్ ఆఫీసులో జమ చేసుకొని వారి సొమ్ముని భద్రత కల్పించుకోవాల్సిందిగా నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల్ని కోరుతున్నాను. కరీంనగర్లోని వివేకానంద విద్యానికేతన్ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా చిన్నారుల దేశభక్తి ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వైద్య సేవలు అందిస్తున్న జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, 300 కాపు సంఘం సభ్యులు, విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమ్రయ్య సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమ్రయ్య, డైరెక్టర్ అనుదీప్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో సేవ చేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలను ఇక్కడ ఈ వేదిక మీద వాళ్ళను గౌరవించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మోడల్ వివేకానంద విద్యానికేతన్ అద్విత స్కూల్స్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే వేదికగా తల్లిదండ్రులు, పిల్లలు మరియు సామాజిక సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తులను ఈ వేదిక మీద సన్మానించడం జరుగుతూ ఉన్నది. So this four-day fest brings all the professions together. Our chairman sir, Shri Kumaraya Saugani Garu, has taken the initiative to honor the contribution of various professionals. Like we have honored doctors, we have honored military personnel, we have honored ex-countrymen, we have honored farmers. And we believe in appreciating one another. Every citizen of India is... కరీంనగర్ పద్మానగర్లోని మానేరు సెంట్రల్ స్కూల్ వేదికగా శనివారం మానేరు వెలస్కో 23 పేరిట నిర్వహించిన ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రామ్ కిరణ్, డాక్టర్ వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేధస్సుకు పదులు పెట్టి సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రదర్శనలు చేయడం అభినందనీయమన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. మానేరు విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం క్లాస్ రూమ్ విద్యే కాకుండా ఇలా తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డి, ప్రముఖ వైద్యులు సిహెచ్ రమణాచారి, ఎల్ అమృతరెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి శ్వేతారెడ్డి, లక్ష్మణులతో పాటు ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. We wanted to do something very innovative, something very informative, something very quintessential to current society. So we were kind of pondering on ideas, right? What are some of the best ideas and what are some of the things, you know, which will really help the society. Now, whatever we have done in the past, since last 8-9 years, everything we have done, every annual day had a theme to it, and every theme was a theme that students would carry after their 10th class or, you know, whatnot, right, for the rest of their lives. If you remember Cognito, if you remember Akriti, we started with Akriti with ancient and modern cultures and how, you know, culture kind of, you know, evolves us and how we evolve into the modern cultures. And next we went into Cognity, which kind of showcased what are the different professions you have other than engineering and doctor, right? We have a lot of professions. We wanted to create an awareness on different professions we have. After that, we went into Celestio, where we wanted to kind of showcase the different opportunities we students have in abroad and, you know, different countries. And after that, we've kind of evolved into Umang Maner. We wanted to kind of understand India within out, right? So what are the different cultures India possesses and how each and every culture is significant for our upbringing. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని హవేలీ జిల్లా పరిషత్ పాఠశాలలో హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు
వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బజారులో నాసిరకం ఆహారంపై కలిగే ఆహార సమస్యలపై నిర్వహించిన ఈ పోటీలకు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ మాట్లాడుతూ శుభ్రత లేని ఆహార పదార్థాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణించగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సంయుక్త కార్యదర్శి గోగూరి శ్రీధర్ రెడ్డి, సభ్యులు మహేందర్, సుధాకర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జల్జా రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్కడ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేటువంటి మనకి ఏం తెలుస్తుందనే అక్కడికి వెళ్ళేసి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి అవి తినేసి వస్తున్నాం. దాని తర్వాత జరిగేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఆరోగ్యానికి చాలా హాని చేస్తున్నాం. దానివల్ల మనం బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డిసిసి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీసులో మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామంలో తాము ఓట్లు అడగమని, బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా అని తమ నేత రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను గుర్తు చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఊర్వలేక కేంద్ర ప్రభుత్వం భద్రత తగ్గించిందన్నారు. రాష్ట గవర్నర్ పైన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సమావేశంలో గంగిపల్లి ఎంపీటీసీ చలిగాంటి సంపత్, బీసీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని దేవన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గట్టు శ్రీధర్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కనకం అశోక్, మీస సత్తన్న పాల్గొన్నారు. జడ్పీటీసీది ఒక వర్గం, ఎంపీపీది ఒక వర్గం, ఈ గ్రూప్ దగాలతో మరి అధికారుల మీనికి బాటలు ఇసిరి భౌతికంగా తీసుకున్న ఎంపీపీ భర్త శ్రీనివాస్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని మేము నిన్న కలెక్టర్ గారికి డిమాండ్ చేసినాం. ఈరోజు కూడా పత్రిక విలంగా మానకొండ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న కౌశిక్ రెడ్డి గారు అధికార మతంతో ఒక గవర్నర్ మహిళగా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిండు. నిజంగా చెప్తున్నా దేడ్ దిమాగ్ తలికాయ ఉన్నాను అయితే ఆ మాట వెనుకకు తీసుకో, లేకపోతే రాబోయే కాలంలో మహిళలు నీకు చెప్పులు చీపిలతో బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేసిన పనులకు డబ్బులు ఇవ్వడం లేదని సబ్ కాంట్రాక్టర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం వావిలాలపల్లిలో కాంట్రాక్టర్ లక్ష్మయ్య ఇంటి ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు సబ్ కాంట్రాక్టర్ తిరుపతి. అతన్ని హుటాహుటిన 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శంకరపట్నం మండలం అంబాలాపూర్లో కల్వర్ట్ సబ్ కాంట్రాక్ట్ పనిచేసిన తిరుపతికి పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు టీడీపీ నాయకులు. కరీంనగర్ విద్యుత్ ఎస్సీ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కళ్యాణపు ఆగయ్య మాట్లాడుతూ గతంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి వర్గాలపైన భారం వేశారని గుర్తు చేశారు. మరోసారి ఏసీడీ బిల్లులు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఎంతైతే కరెంటు ఉందో కరెంటుకు సంబంధించినటువంటిది మీరు ఇచ్చినటువంటి సకాలంలో మేము బిల్లులు చెల్లిస్తున్నాం. ఎవరో చెల్లించలేనటువంటి వ్యక్తులు, ఎవరో కోట్ల రూపాయలు బాకాయినటువంటి మరి వ్యక్తుల గురించి ఈనాడు సామాన్య ప్రధానిక మీద ఏసీడీ ఛార్జీలు విధించడం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేయడం జరుగుతుంది. ఏసీడీ విధానం వల్ల మరి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అట్టడి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనీసం నెల వస్తే కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితులు ఉన్నటువంటి సామాన్య ప్రధానిక అందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నది. కాబట్టి అందుకు నిరసనగా ఇవాళ కర్మ నియోజకవర్గం తొలిపుల అధ్వర్యంలో కర్మ ఉన్నటువంటి విద్యుత్ సౌధ ఎస్సీ కార్యాలయం ముందు ఈ ఏసీడీ ఛార్జీలకు నిరసనగా మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏసీడీ ఛార్జీలను వెంటనే మీరు రద్దు చేయాలి, లేకుంటే మాత్రం మేము కరీంనగర్ నియోజకవర్గ తెలియపాటి పక్షాన తీవ్రమైన ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భం మనవి చేయబడుతుంది. పేద ప్రజల మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్న పేదల పక్షాన మీకు ఏమాత్రం అభిమానం ఉన్నప్పటికీ కూడా మరి కేవలం మాట రూపంలో కాకుండా చేతల రూపంలో చూడటానికి కొరకు వెను వెంటనే జేసీడీ ఛార్జీలను రద్దు చేయాలి అనేటువంటి మేము మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది. మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అశ్వవాహన సేవలో మంత్రి గంగుల, ప్రజాప్రతినిధులు.
ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కోర్టులో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జి. ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలు, సంఘాలతో చర్చించాలని డీఈఓకు ప్రతినిధుల డిమాండ్. ఈవీ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.